స్వామియే శరణమయ్యప్ప నమో వెంకటేశ నమో తిరుమలేశ మా ఇంటి ఆడపడుచు నన్న దిర నన్న దిర నన్న నన్న దిర నా దిర దిర నన్న దిర నన్న దిర నన్న దిర నన్న తన దిర నా దిర దిర నన్న వెన్నెల తానే ఆమని కోయిల తానే పున్నమి వెన్నెల తానే ఆమని కోయిల తానే పూచే పువ్వుల నవ్వులు రూవే ఈ సంధ్య వేళలు తనే స్నేహ తీరం పున్నమి వెన్నెల తానే ఆమని కోయిల తానే జాజిలా అన్ని తోటల పువ్వులు పూచి వైరగాలిలా పలకరించును గంధాలు మోసి మబ్బు కమ్మిన మాసిపోదులే జాబిల్లి రేడు వేయి దాచిన వచ్చి చేరడా సూర్యుడు రేపు కర్మ తప్పదని అనుకుంటూనే జన్మ ధన్యం అనుకుంటుంది బాధలన్నీ భరిస్తూ సహజం తన భాషలోనా విధే సాక్షిగా ఓరిమిలోన పుడమి వీడదు ఎప్పుడు చెలిమి ఓరిమిలోన పుడమి వీడదు ఎప్పుడు చెలిమి ఏమీ కోరని తత్వం తనది అనుభూతి సారము తనే ప్రేమగా పున్నమి వెన్నెల తానే ఆమని కోయిల తానే పున్నమి వెన్నెల తానే ఆమని కోయిల తానే పూచే పువ్వుల నవ్వులు రూవే ఈ సంధ్య వేళలు తనే స్నేహ తీరం పున్నమి వెన్నెల తానే ఆమని కోయిల తానే ఏంటమ్మగారు, ఏమన్నా కావాలా? నా బిడ్డ నాకు కావాలి, తెచ్చిస్తావా? అమ్మగారు చెప్పండమ్మా, ఏం కావాలి? ఇతన్ని పిల్లాడి గురించి అడగటం ఎలా? డైరెక్ట్గా అడిగితే చెప్తాడా? చెప్పడుగాక చెప్పడం, మరి ఎలా అడిగి తెలుసుకోవాలి? నీ పేరేంటి? నా పేరు శంకరమ్మ, అందరూ రౌడీ శంకర్ అంటారు. నీకు పెళ్ళయిందా? అయిందమ్మా. పిల్లలున్నారా? నా భార్య కడుపుతో ఉందమ్మా. నీకు పిల్లలంటే ఇష్టమేనా? పిల్లలంటే ఎవరికిష్టం ఉండదమ్మా. ఎంత రౌడీలమైనా మేము మనుషులమే కదమ్మా. అవునవును,
అది నిజమే. రౌడీల్లో కూడా చాలా మంచి మనుషులు ఉంటారని విన్నాను. నేను ఒకటి అడుగుతాను, నిజం చెప్తావా? చెప్తానమ్మా. సూరన్న ఇంట్లో ఉంటున్నారు కాబట్టి మీరు మా మనిషేనమ్మా. ఇది నేను ఒక చెల్లెలు ఒక అన్నని అడిగినట్టు అడుగుతున్నాను. మాలాంటి వాళ్ళని కూడా అలా చూస్తారా? అడగండమ్మా. అది మరి నా ఎక్స్క్యూజ్ మీ. మీరు మదన్ గారు కదూ? అవును. ఏంటిలా వచ్చారు? సూర్య గారి కోసం. సూరన్న బయటికెళ్లారు, తర్వాత ఫోన్ చేసి రండి, వెళ్ళండి. పర్వాలేదు, నేను వెయిట్ చేస్తాను. అన్నొచ్చేసరికి ఆలస్యమవుతుంది, వెళ్ళండి. చెప్పవే గంగ. సౌందర్య గారు, కాస్త దాహం తీరుస్తారా? అదేనండి, ఎండ బాగా ఉంది కదా, దాహంగా ఉంది. కాసిన్ని మంచినీళ్ళు ఇస్తే. మంచినీళ్ళ కోసమే వస్తున్నట్టున్నారు ప్రతిసారి. అయ్యయ్యో, అదేం కాదండి, సూర్యగారి కోసమే వచ్చాను. ఏంటోనండి, నేను వచ్చిన ప్రతిసారి సూర్యగారు ఇంట్లో ఉండడం లేదు. ఫోన్ చేసి రండి. కరెక్టే కదా, నాకు ఈ ఐడియా తట్టడం లేదు చూడండి. సౌందర్య గారు, ఏంటి? మీ గురించి నాకు నిజం తెలిసింది. అదే, పాపం మీ పిల్లాడు చనిపోయాడని. ఆ విషయం తెలిసి నేను చాలా ఫీల్ అయ్యానండి. ఆయన అదేంటండి, పసి పిల్లల్ని తీసుకెళ్తాడా భగవంతుడు? ఆ భగవంతుడు నిజంగానే ఓ సాడిస్ట్ కదండి. భార్యని వేధించి భార్యని చంపేయాలనుకున్న నీకంటే పెద్ద సాడిస్ట్ ఎవరు ఉండర్రా దౌర్భాగ్యుడా? ఒక తల్లిగా మీరు ఆ బాధని ఎలా తట్టుకోగలుగుతున్నారు? కానీ నాకు మాత్రం
గుండెలు పిండేసినట్టుగా ఉందండి. ఇఫ్ యు డోంట్ మైండ్, మీ వారేం చేస్తుంటారు? ఆయన పేరేంటండి? తెలుసుకోవటం అంత అవసరమా మీకు? ఆహా, అలా కాదండి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, అది సూరన్న ఇంట్లో లేరని తర్వాత రమ్మని చెప్పాగా, వెళ్లకుండా ఇంకేం చేస్తున్నారు? మంచినీళ్ళు తాగి వెళ్తామని. సర్లే, వెళ్ళండి. వస్తానండి, మళ్ళీ వస్తాను. అదే సూరి గారు ఉన్నప్పుడు మళ్ళీ వస్తారు. ధర్మం చేయండి బాబు. అమ్మా, కాస్త ధర్మం చేయి తల్లి, పిల్లాడు పాలకేడుస్తున్నాడు. అమ్మా అమ్మా, బాబు ధర్మం చేయండి బాబు. ఆగు, ఏంటమ్మా ఇది? ఆ మంగమ్మ కనికరం లేకుండా బిడ్డ నీకివ్వడం, ఆ బిడ్డను తీసుకుని నువ్వు ఇలా పాపపుణ్యాలు ఆలోచించకుండా నీ అవసరానికి ఉపయోగించుకోవడం, ఈడ పట్టున ఉండాల్సిన పిల్లాన్ని ఇలా మండు టెండలోకి తెచ్చి పిల్లాన్ని చూపించి అడుక్కుంటున్నావా? ఇది నీకు తప్పుగా అనిపించట్లేదు? చేస్తున్నది తప్పని గొప్పలకపోతే నా పొట్ట నిండేది ఎట్టాగయ్యా? నీ పొట్ట నింపుకోవడం కోసం పసికందునిలా తిప్పడం ధర్మం కాదమ్మా. ధర్మం చేయమని అడిగితే ధర్మం అధర్మం అని కబుర్లు చెప్తావేటి? డబ్బులేస్తే ఇయ్యి, లేకపోతే పో. ఏ ఆగమ్మా, ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నావు, ఈ జన్మలో ఇలా బిచ్చగత్తవయ్యావు, ఈ జన్మలో కూడా పాపం చేస్తే వచ్చే జన్మలో ఇంకా కష్టాలు అనుభవిస్తావు. తల్లిని బిడ్డని వేరు చేసి ఎవరో ఒకళ్ళు తప్పు చేస్తే నువ్వు కూడా ఇలా పిల్లాన్ని కష్టపెట్టడం చాలా పెద్ద తప్పమ్మా. బాబు, నాకు తెలిసింది ఇదే వృత్తి. అలా నెందుకు అనుకుంటున్నావు? నీకు కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా, ఏదైనా పని చేసుకుని బతకొచ్చు కదా. మంచోడివే, ఇలా అడుక్కుని నా కాళ్ళ మీద నేను బతుకుతా ఉంటే నువ్వు కష్టపడి పని చేసుకోమంటావా? రోజుకి సగం రోజులో నేను అడుక్కుంటే వచ్చే రాబడి రోజంతా కష్టపడినా రాదు, తెలుసా నీకు? ఎలా ఎలవయ్యా చెప్పొచ్చావు? అది కాదమ్మా, పాపం పిల్లాడు. పిల్లల మీద అంత ప్రేమ ఉంటే ఊళ్ళో చాలా మంది అనాథ పిల్లలున్నారు, వాళ్ళని చారదీసి పోషించు. నా మొహం ఇంత చెప్పి పిల్లాడి గురించి బాధపడిపోతున్న నువ్వే, పిల్లాడి మొహం చూసి ఒక్క రూపాయి వేయలేకపోయావు. నువ్వు నీతులు చెప్పడమేంటి? ఎల్లవయ్యా వెళ్ళు. అయినా పిల్లగాడి గురించి ఇంతలా బాధపడుతున్నావు? నువ్వేమన్నా ఈ పిల్లగాడికి కన్న తండ్రివా లేక సొంత మేనమామవా? పోవయ్యా చెప్పొచ్చావు.
అమ్మా కాస్త మంచినీళ్ళు ఇస్తారా? ఉండిస్తాను. దాంతో మీరేం కష్టపడతారమ్మా, ఇలా ఇవ్వండి, నేను తీసేస్తాను. అయ్యో ఇప్పుడే వస్తాను. సార్ చూపించు. నేను మెల్లగా చేసుకునేదానిగా, ఈ పని నీకెందుకన్నా? మెల్లగా చేయాలన్నా ఇలాంటి పనులన్నీ. అయ్యో ఏంటా కన్నీళ్ళు, బాగా నొప్పిగా ఉందా? నొప్పి గాయమైన చోటు కాదమ్మా. ఈ అలగావాణ్ణి అన్నా అని పిలిచావు చూడు, ఆ పిలుపు విని మనసుకు నొప్పి కలిగింది. అవునమ్మగారు, రక్తం కళ్ళచూడటం మా పని. అలాంటి నాకు చిన్న గాయానికి రక్తం కారుతుంటే మీరెంతో కంగారు పడుతున్నారు. ఏంటి? అవును లక్ష్మీబా, ఎస్ఐ నర్సింగ్ అట.